అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హాయ్, హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శివకుమార్, ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి. వారితో మాట్లాడి తెలుసుకుందాం జనరల్గా లేడీస్లో ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఏ ఏజ్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి, అసలు ఎందుకు వస్తాయి, అండ్ వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో, ఇలాంటి వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో, నమస్తే డాక్టర్ శివకుమార్. నేను ఎలా ఉన్నాను డాక్టర్? బాగున్నాను డాక్టర్. జనరల్గా ఉమెన్లో ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఈ జాయింట్ పెయిన్స్ కానీ, నీ పెయిన్స్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎందుకు వస్తాయి అసలు? మనము జనరల్గా చూస్తే కూడా మగవాళ్ళకంటే ఆడవాళ్ళలో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, అంటే బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం మా దగ్గరకు ఓపిక వచ్చే పేషెంట్స్లో కూడా. రెండు కామన్ సినారియోస్లో మేము ఎక్కువగా చూస్తూ ఉంటామండి లేడీస్లో హెల్త్ ప్రాబ్లమ్స్. ఒకటి మెనోపాజ్ తర్వాత, అంటే 50 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే పీరియడ్స్ ఆగిపోతాయో లేడీస్కి, లేదంటే హిస్టరెక్టమీ అవుతుందో ఆ హిస్టరెక్టమీ తర్వాత కానీ, మెనోపాజ్ తర్వాత కానీ ఎక్కువ చూస్తాం. అదొక ఏజ్ గ్రూప్, 50 to 55, 60. సెకండ్ ఏజ్ గ్రూప్ వచ్చి డెలివరీ తర్వాత, ప్రెగ్నెన్సీ తర్వాత అనమాట. అది నార్మల్ డెలివరీ కావచ్చు, సిజేరియన్ సెక్షన్ కావచ్చు, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఓకే, సో మీరు చెప్పారు ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఎక్కువ మీన్ జాయింట్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయని. అసలు బ్యాక్ పెయిన్ చాలా మందిలో లేడీస్ కంప్లైంట్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ తర్వాత నాకు ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఎందుకు వస్తుంది అంటారు, అసలు రీజన్స్ ఏంటి దానికి? ప్రెగ్నెన్సీ తర్వాత బ్యాక్ పెయిన్కి అందరూ జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే, నాకు డెలివరీ అప్పుడు సిజేరియన్ సెక్షన్ చేశారు, స్పైనల్ అనస్థీషియా ఇచ్చారు, అవును, సో ఆ నడుంకి సూది ఇచ్చారు, దానివల్ల వచ్చిందని. లేకపోతే నార్మల్ డెలివరీ అప్పుడు కూడా ఏదో చిన్న చిన్న ప్రొసీజర్స్, పెయిన్ రిలీవింగ్ ప్రొసీజర్స్ చేశారు, దానివల్ల వచ్చిందని అందరూ అనుకుంటారు. అది చాలా రేర్ కాజ్ అండి, అది కామన్ కాజ్ కాదు. స్పైనల్ అనస్థీషియా వల్ల కానీ, సర్జరీ వల్ల కానీ రాదండి. కామన్గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో వెయిట్ పెరుగుతారు లేడీస్, బాడీలో హార్మోన్ చేంజెస్ వస్తాయి, ఇంకా నీరు ఎక్కువ పడుతుంది, ఎడిమా అంటారు, ఓవరాల్గా వెయిట్ పెరుగుతారు, అబ్డామిన్ ఫ్యాట్ కూడా పెరుగుతుంది, పొట్ట దగ్గర కొవ్వు ఇదంతా కూడా ఏర్పడుతుంది. ఓవరాల్గా వీళ్ళు ఫిట్నెస్ యాక్టివిటీ అనేది జనరల్గా పక్కన పెట్టేస్తారు. సో బరువు పెరగడము, మనం చేయాల్సిన రెగ్యులర్ ఫిట్నెస్ యాక్టివిటీ, అది వాకింగ్ కావచ్చు, ఇంట్లో పనులు కావచ్చు, జనరల్గా మనం బోన్ హెల్త్ కోసం చేయాల్సిన బ్యాక్ ఎక్సర్సైజెస్ కానీ, నీ ఎక్సర్సైజెస్ కానీ, యోగా టైప్ ఆఫ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ కానీ నార్మల్గా చేయాల్సిన కూడా మ్యాక్సిమం అన్ని పక్కన పెట్టేస్తారు. అంటే ప్రెగ్నెన్సీ పెరుగుతున్న కొద్దీ రెస్ట్ తీసుకోవాలని, అలాగే పోస్ట్ డెలివరీ కూడా బేబీని చూసుకోవడంలో వాళ్ళకి నిద్ర పట్టదు, సో ఇంకా వాళ్ళకి ఫిట్నెస్కి టైం అనేది ఉండదు, లిటరలీ ఫిట్నెస్ జీరో అయిపోతుంది. మెయిన్ రీజన్ ఇది రెండు అనమాట, వెయిట్ పెరగడము, ఫిట్నెస్కి మనకి టైం పెట్టకపోవడం. జనరల్గా ఏమనుకుంటారంటే ప్రెగ్నెన్సీ తర్వాత రెస్ట్ తీసుకోవాలి, సో సిజేరియన్ అయింది కాబట్టి కొద్ది రోజులు రెస్ట్ చెప్తాము, డెఫినెట్గా కొద్ది రోజులు రెస్ట్ ఉంటుందండి, కానీ వాళ్ళు అట్లా అనుకుంటారు కదా, అంటే రెస్ట్ తీసుకోవాలి. సో కొంత రెస్ట్తో పాటు కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలండి. పర్టికులర్ ఇప్పుడు మనకి అబ్డామిన్ కట్ చేస్తారు సిజేరియన్ సెక్షన్ అంటే, ఆ ఎఫెక్ట్ బ్యాక్ మీద పడుతుందండి, అప్పుడు బ్యాక్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజెస్ కొన్ని చెప్తాం. ఆల్మోస్ట్ వితిన్ 1 మంత్లోనే మనం కొన్ని సిజేరియన్ తర్వాత సింపుల్ సింపుల్ బ్యాక్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేస్తామండి. చాలామంది సర్జరీ అయిందనే భయంతో 6 నెలల వరకు ఏమి చేయరు, ఈ 6 నెలల్లో వాళ్ళకి సివియర్ బ్యాక్ పెయిన్ అయిపోతుంది, ఇంకా లావు కూడా పెరిగిపోతారు. సో డెఫినెట్గా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసుకోవాలి. నార్మల్ డెలివరీ అయితే వితిన్ 1 వీక్ వీ కెన్ స్టార్ట్ బ్యాక్ ఎక్సర్సైజెస్ అండ్ బేసిక్ ఫిట్నెస్ ఎక్సర్సైజెస్, వాకింగ్ కానీ ఇవన్నీ. సిజేరియన్ తర్వాత అయితే కొంచెం లేట్ అవుతుంది, 15 డేస్ కావచ్చు, మ్యాక్సిమం 1 మంత్ కావచ్చు. బట్ వితిన్ 1 మంత్ వీ హ్యావ్ టు స్టార్ట్ బ్యాక్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ జనరల్ వాకింగ్ అనమాట. సో అసలు ఈ రెండు కామన్ రీజన్. థర్డ్ రీజన్ ఇంకొకటి ఉంది, సన్లైట్ ఎక్స్పోజర్ కూడా వీళ్ళు చాలా తగ్గించేస్తారు, ఎక్కువ బయటకు వెళ్ళరు. బేబీకి మదర్కి ఇద్దరికి కూడా సన్లైట్ ఎక్స్పోజర్ అవసరం. డైలీ అట్లీస్ట్ 20 మినిట్స్ to 30 మినిట్స్ మనకి ఏదో ఒక టైంలో సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటేనే మనకి కావాల్సిన విటమిన్ డి అది కూడా వస్తుంది, బోన్స్ అవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఈజీగా ఇవి ఫాలో అయితే చాలా హెల్దీగా ఉండాల్సిన ఏజ్ డెలివరీ టైం అనేది, ఇట్ ఈస్ నాట్ ఓల్డ్ ఏజ్, ఆ టైంలో ఈజీగా మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో ఈ డెలివరీ తర్వాత ఇట్లా బ్యాక్ పెయిన్ కానీ వేరే అదర్ జాయింట్ పెయిన్స్ కానీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, అసలు ఎలా ప్రివెంట్ చేయాలి? ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సన్లైట్ ఎక్స్పోజర్ కరెక్ట్గా ఉండడము, సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, యోగా లాంటి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకోవడంతో పాటు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మీద మనం అవసరాన్ని బట్టి కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్, ఒక్కోసారి ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ కొంచెం డిస్ఫంక్షన్ అవుతూ ఉంటుంది, షుగర్స్ అప్ డౌన్ అవుతుంటాయి, వాటిని కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట.
సో ఈ డెలివరీ తర్వాత బ్యాక్ పెయినే కాకుండా ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లైక్ నీ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి అంటారు? బ్యాక్ పెయినే కాకుండా కామన్గా మనం చూసే కొన్ని ప్రాబ్లమ్స్ అండి, థంబ్ దగ్గర పెయిన్ వస్తుంది, దీన్ని టినోసైనోవైటిస్ అంటారు. థంబ్ యొక్క బేస్ దగ్గర, రిస్ట్ దగ్గర పెయిన్ వస్తుంది. ఇది బేబీని చూసుకోవడంలో వాళ్ళు చేసే కొన్ని రిపీటివ్ యాక్టివిటీస్ వల్ల వస్తుంటుంది అనమాట. కొన్ని సింపుల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చేస్తే తగ్గిపోతుందండి, ఎక్కువ టెన్షన్ పడేదేం లేదు. రెండోది కార్పల్ టనల్ సిండ్రోమ్ అని వస్తుంది, అంటే ఇక రిస్ట్ దగ్గర స్వెల్లింగ్ అది వచ్చి కొంచెం ఫ్లూయిడ్ లోపల బాడీలో ఫ్లూయిడ్ ఎక్కువ అవుతుంది, ఆ ప్రెజర్ వల్ల నర్వ్స్ పైన ప్రెజర్ వస్తుంటుంది. ఇవన్నీ కూడా ఫిజియోథెరపీ అండ్ సింపుల్ మెడికేషన్స్తో ఈజీగా కంట్రోల్ అయిపోతాయి అండ్ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ కూడా ఏం వాడాల్సిన అవసరం ఉండదు. డాక్టర్, జనరల్గా ఇప్పటి వరకు మనం పోస్ట్ డెలివరీ గురించి మాట్లాడుకున్నాం, లేడీస్లో జనరల్గా మెనోపాస్ తర్వాత కూడా ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయని వింటున్నాం, సో అసలు ఎందుకు వస్తాయి అంటారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి? మెనోపాస్ తర్వాత అంటే అరౌండ్ 50 ఇయర్స్ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత, లేదంటే హిస్టరెక్టమీతో పాటు ఓవరీస్ కూడా తీసేస్తారు చాలామందికి, హిస్టరెక్టమీ ప్లస్ ఓఫరెక్టమీ అంటాం. ఇది అయిన తర్వాత లేడీస్లో కామన్గా వస్తాయండి. మెయిన్ రీజన్ లేడీస్కి అప్పటి వరకు ఉండే కొన్ని హార్మోనల్ సపోర్ట్స్, అంటే సింపుల్గా అర్థం అవ్వాలంటే లేడీస్ ఇంట్లో పని బయట పని కూడా చేసుకోగలుగుతున్నారంటే దానికి రీజన్ వాళ్ళకు ఉండే హార్మోన్స్. ఓకే, ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది, అంటే వాళ్ళకున్న ఎక్స్ట్రా పవర్స్ తగ్గిపోతాయి. సో వాళ్ళు ఇప్పుడు అందరు మనుషుల్లాగానే, ఇంతకాలం వాళ్ళకి ఎక్స్ట్రా పవర్స్ ఉండడం వల్ల, హార్మోన్ ఎఫెక్ట్లో ఉండడం వల్ల దే డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు దేర్ ఫిట్నెస్. ఎన్ని పనైనా నేను చేసుకోగలను, ఎంత బయట పని ఇంట్లో పని ఏమైనా నేను చేయగలను, నేనేం ఫిట్నెస్కి పెద్ద టైం ఇవ్వక్కర్లేదు అనుకుంటూ ఉంటారు. కానీ మెనోపాజ్ తర్వాత ఇవన్నీ బయటపడతాయి. డెఫినెట్గా ఇట్ ఈస్ టైమ్ టు గివ్ మోర్ అటెన్షన్ టు యువర్ హెల్త్. హెల్త్కి ఎక్కువ టైం కేటాయించాలి మెనోపాజ్ తర్వాత. అందరూ చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే నేను వాకింగ్ చేస్తున్నాను కదా అనుకుంటారు. వాకింగ్తో పాటు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలి. వాకింగ్ మనకి బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి రాకుండా కాపాడుతుంది. కానీ వాటితో పాటు జాయింట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ప్రతి జాయింట్కి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయాలండి. అంటే ఇమాజిన్ మనకి రిస్ట్ ప్రాబ్లం రాకూడదు, ఈ రిస్ట్ జాయింట్ని రెగ్యులర్గా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. నెక్ ప్రాబ్లం రాకూడదు, నెక్ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే యోగాలో చెప్తారు కదా, ఇప్పుడు సూర్య నమస్కారాలు ఉన్నాయి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఒక యోగా రొటీన్ పెట్టుకుంటే దాంట్లో హెడ్ టు టో మొత్తం అన్ని జాయింట్స్ కూడా మంచిగా స్ట్రెచ్ అవుతాయి. ఆ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయాలి, ప్రిఫరబ్లీ అండర్ సన్లైట్, ఎండ తగిలే చోట చేయాలి. లేడీస్కి ఇంకో కామన్ ప్రాబ్లం, బయటకు ఎక్కువ వెళ్ళరు, ఎండని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారు. అంటే ట్యానింగ్ వల్ల కావచ్చు, ఇంకేదైనా రీజన్ కావచ్చు, చెమట పడుతుందని కావచ్చు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మగవాళ్ళు జనరల్గా ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, సో వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ రాదు. ఓకే, సో వీళ్ళకి హార్మోన్స్ తగ్గిపోవడం, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయకపోవడం, ఫిట్నెస్ లెవెల్స్ తగ్గడం, బరువు పెరగడం, ప్లస్ ఎండ తగలకపోవడం. లైట్ స్కిన్డ్ పీపుల్ అయితే ఒక 15-20 మినిట్స్ చాలు, డార్క్ స్కిన్డ్ అయితే ఇంకొంచెం ఎక్కువసేపు, అరౌండ్ 30-40 మినిట్స్ మనకి సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలన్నమాట. ఇవన్నీ చూసుకుంటే జనరల్గా వీ కెన్ అవాయిడ్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. ఓకే డాక్టర్, జనరల్గా ఇప్పుడు మెనోపాజ్ తర్వాత అసలు ఈ ఇట్లాంటి జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఇవి రాకుండా ఉండాలంటే ఎలా ప్రివెంట్ చేయాలంటారు అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అసలు? ప్రివెన్షన్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఫిట్నెస్ మీద కొంచెం ఫోకస్, డెఫినెట్గా ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఇంతకు ముందు కంటే. మేబీ డైలీ 2 సెషన్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్, వాకింగ్, యోగా ఇవన్నీ. కాల్షియం సప్లిమెంట్స్ డెఫినెట్గా రెగ్యులర్గా తీసుకోవాలి. కాల్షియం అండ్ విటమిన్ డి లెవెల్స్ మనం ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ అవసరాన్ని బట్టి విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి. ఇవి ప్రివెన్షన్ అయిపోయింది. ఇంకా ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ఇలాంటి టైంలో మేము బోన్ మినరల్ డెన్సిటీ అని BMD టెస్ట్ అంటారు, బోన్ మినరల్ డెన్సిటీ చెక్ చేస్తామండి. అంటే ఎముకల సాంద్రత ఎలా ఉంది చెక్ చేస్తాం. ఎముకల సాంద్రత బాగా తక్కువ ఉంది అంటే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు, ఎముకలు గుల్లబారే అంటారు. ఆస్టియోపోరోసిస్ ఉంటే మాత్రం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాని స్థాయిని బట్టి ఉంటుంది. ఇంకా మైల్డ్గానే ఆస్టియోపోరోసిస్ ఉంటే సింపుల్ మెడిసిన్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ సరిపోతాయి. కొన్ని బాగా సివియర్గా ఆస్టియోపోరోసిస్ ఉంటే ఇంజెక్షన్స్ కూడా పెడతాం అన్నమాట. కొన్నిసార్లు డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్నిసార్లు వన్స్ మంత్ ఇంజెక్షన్స్ ఉంటాయి, వన్స్ ఇన్ 6 మంత్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి బోన్ స్ట్రెంగ్త్ పెంచడానికి. ఇది కాకుండా గైనకాలజిస్ట్ గైడెన్స్ బట్టి అప్పుడప్పుడు హార్మోనల్ థెరపీ కూడా ఇస్తూ ఉంటాం. బాగా ఎముకలు వీక్ అయిపోతున్నాయి, సివియర్గా మెనోపాజ్ సిమ్టమ్స్, అంటే మెనోపాజ్కి అదర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి చూసారా, బాగా ఇరిటబిలిటీ, హాట్ ఫ్లషెస్, ఒక రకమైన బాడీలో ఒక డిస్కంఫర్ట్, అవి సివియర్గా ఉన్నప్పుడు మేము ఒక్కోసారి హార్మోనల్ థెరపీ కూడా రికమెండ్ చేస్తాం. ఒక పక్క ఈస్ట్రోజన్ రిప్లేస్మెంట్ థెరపీ, హార్మోన్ థెరపీ, ఒక పక్క ఆస్టియోపోరోసిస్ మెడిసిన్స్,
ఇది కాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా సన్లైట్ ఎక్స్పోజర్, ఎక్సర్సైజెస్, కాల్షియం సప్లిమెంట్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వడం. ఓకే డాక్టర్, జనరల్గా ఈ కాల్షియం సప్లిమెంట్స్ మీద చాలామంది కొన్ని అపోహలు ఉంటాయి. లైక్ అందరూ, లైక్ కొంతమంది చిన్నపిల్లలు తీసుకోవాలంటారు, అందరూ తీసుకోవాలని చెప్తూ ఉంటారు. నిజంగా అందరు తీసుకోవడం అది అవసరం అంటారా? అసలు ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతుంది అంటారు? కాల్షియం సప్లిమెంట్స్ విషయంలో ఈ మధ్య కాలంలో ఒక మంచి క్లారిటీ వచ్చిందనే చెప్పాలి. అంటే కొద్ది రోజుల క్రితం, ఒక 10-20 ఇయర్స్ బ్యాక్, అందరికీ కాల్షియం ట్యాబ్లెట్స్ రాసేవాళ్ళు, ఈవెన్ డాక్టర్సే రాసేవాళ్ళు. బట్ ఈ మధ్య మనకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, మెయిన్ ప్రాబ్లం మనకి కాల్షియం డెఫిషియన్సీ కాదండి. అంటే ఇది ఒక పెద్ద మిత్ అన్నమాట. అందరికీ కాల్షియం డెఫిషియన్సీ వల్ల పెయిన్స్ వచ్చాయి అనుకుంటారు. కానీ పెయిన్స్ వస్తుంది ఏంటంటే, ఏజ్ వల్ల కానీ, మనకు ఫిట్నెస్ లేకపోవడం వల్ల కానీ మెయిన్గా పెయిన్స్ వస్తాయి. ప్రతిదానికి కాల్షియంతో లింక్ పెడతారు, అది కరెక్ట్ కాదు. కాల్షియం డెఫిషియన్సీ అనేది బాగా ఓల్డ్ ఏజ్లో సివియర్గా ఉంటుందండి. మెనోపాజ్, ఇమీడియట్ పోస్ట్ మెనోపాజ్ టైంలో కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, బేబీస్కి ఫీడింగ్ చేసే మదర్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, అప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. అదర్ పీపుల్కి రొటీన్గా కాల్షియం సప్లిమెంట్ అవసరం లేదండి. కాల్షియం కంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే విటమిన్ డి. ఓకే, మనం విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. న్యాచురల్గా చూస్తే సన్లైట్, సన్లైట్తో పాటు కొన్ని విటమిన్ డి సప్లిమెంట్స్, ఆ విటమిన్ డి లెవెల్ ఎంత తక్కువ ఉందో దాన్ని బట్టి ఉంటుంది. విటమిన్ డి కూడా టూ మచ్గా తీసుకోకూడదండి. అదే డాక్టర్, ఈ మధ్య కాలంలో ఎక్కువ అందరూ విటమిన్ డి సప్లిమెంట్స్, విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుందని వింటున్నాము. అది కూడా ఏంటంటే సన్లైట్ కి చాలా మంది ఎక్స్పోజ్ అవ్వట్లేదు. అసలు ఈ సన్లైట్ కి విటమిన్ డి కి ఉన్న రిలేషన్ ఏంటంటారు? నిజంగా విటమిన్ డి మీన్ సప్లిమెంట్స్ అందరు తీసుకోవాలంటారా? ఈ కాల్షియం సప్లిమెంట్స్ గురించి మనం అనుకున్నట్టుగానే రిలేటెడ్ టాపిక్ ఇది. ఓకే, విటమిన్ డి ఏం చేస్తుందంటే కాల్షియంని మన బోన్లో డిపాజిట్ చేసేలా హెల్ప్ చేస్తుందండి. ఓకే, అది లేకపోతే మనం న్యాచురల్గా ఫుడ్లోంచి వచ్చిన కాల్షియం కానీ, మనకి ట్యాబ్లెట్స్ నుంచి వచ్చిన కాల్షియం కానీ బోన్లో డిపాజిట్ కాదు. ఇట్ విల్ జస్ట్ గో అవే ఇన్ ద యూరిన్ ఆర్ ఫీసెస్. బోన్లో కాల్షియం డిపాజిట్ అవ్వాలంటే మనకి 2 క్రైటీరియా ఉండాలి. ఒకటి, విటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి. సెకండ్, మైక్రోన్యూట్రియంట్స్ కొన్ని కావాలి. కొన్ని జింక్ అని, మాలిబ్డినమ్ అని, సెలీనియం అని, మెగ్నీషియం అని, మ్యాంగనీస్ అని, కొన్ని బోరాన్ అని, కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయండి. ఈ మైక్రోన్యూట్రియంట్స్ కూడా మనకు కావాలి. ఈ మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా జనరల్గా ఫ్రూట్స్లో వాటిల్లో వస్తాయండి. అంటే రా ఫుడ్స్లోనే ఎక్కువ ఉంటాయి. స్ప్రౌట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, సలాడ్స్ కానీ, వీటిలో ఎక్కువ ఉంటాయి. సో మనకు విటమిన్ డి కావాలి, మైక్రోన్యూట్రియంట్స్ కావాలి. మూడోది, ఇవన్నీ ఉంటే కూడా కాల్షియం బోన్లో డిపాజిట్ అయ్యి బోన్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఎక్సర్సైజెస్ కంపల్సరీ ఉండాలి. ఇందాక మనం అనుకున్నట్టుగా కొంత టైం వాకింగ్, కొంత టైం యోగా లాంటి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, రెండు ఉండాలి. అప్పుడే ఈ కాల్షియం కానీ, విటమిన్ డి కానీ వెళ్ళి మన బోన్స్ని స్ట్రాంగ్ చేస్తాయి. నాట్ జస్ట్ కాల్షియం ట్యాబ్లెట్, నేను కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కదా చాలు అని ఎప్పుడు అనుకోకూడదు. యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ విటమిన్ డి, సన్లైట్ ఎక్స్పోజర్ లెవెల్స్. ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టుగా సన్లైట్ ఎక్స్పోజర్ విషయంలో కూడా కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. బాగా హెవీ సన్లైట్ కూడా మంచిది కాదు. మిట్ట మధ్యాహ్నం అలాంటి హెవీ సన్లైట్ కూడా అవసరం లేదు. బాగా లైట్, ఇప్పుడే సన్ రైజ్ అవుతున్న సన్ని చూస్తే కూడా మీకు అంత సఫిషియంట్ సన్లైట్ దొరకదు. కొంచెం మీడియంగా ఉండాలి, మోడరేట్గా ఉండాలి. అంటే మనకి టాలరబుల్గా ఉండాలి, మోడరేట్గా ఉండాలి. మనము ఈ సన్స్క్రీన్ లోషన్స్ అవి వాడకూడదు. లేడీస్ అగైన్ సన్స్క్రీన్ లోషన్స్ ఎక్కువ వాడతారు, లేదంటే మేకప్ యూజ్ చేస్తారు. అవి యూజ్ చేసి మనం ఎండకు ఎక్స్పోజ్ అయితే మనకు కావాల్సిన విటమిన్ డి రాదు. సో వితౌట్ సన్స్క్రీన్ లోషన్స్, మోడరేట్ సన్లైట్ ఎక్స్పోజర్. ఇందాక మనం అనుకున్నట్టుగా లైట్ స్కిన్డ్ పీపుల్ అయితే 15-20 మినిట్స్ చాలు. డార్క్ స్కిన్డ్ అయితే కొంచెం ఎక్కువసేపు కావాలి, అట్లీస్ట్ 30-40 మినిట్స్ కావాలి పర్ డే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీక్ అంతా మనకి సన్లైట్ ఎక్స్పోజర్ కుదరలేదు అనుకోండి, ఏదో రీజన్, మనం బిజీ అయిపోయాం, ఎండలోకి అసలు వెళ్ళలేదు మనం, లేదంటే ఎండే రావట్లేదు, ఇప్పుడు రెయినీ సీజన్ ఎండే రావట్లేదు. ఈ వీక్ అంతా చూసి మనకి సన్లైట్ ఎక్స్పోజర్ లేదంటే ఆ వీక్ మనం విటమిన్ డి సప్లిమెంట్ వేసుకోవాలి. విటమిన్ డి అనేది జనరలీ వీక్లీ సప్లిమెంట్, 60,000 డోస్లో ఒక విటమిన్ డి వస్తుంది, అది వీక్లీ వన్స్ ఇస్తాం మనం. ఈ వీక్ అంతా మనకి సన్లైట్ దొరకలేదంటే ఆ వీక్ వేసుకోవాలి. నెక్స్ట్ వీక్ మనకి సన్లైట్ ఎక్స్పోజర్ బాగుందంటే ఆ వీక్ స్కిప్ చేయొచ్చు. వన్స్ ఇన్ 3 మంత్స్, వన్స్ ఇన్ 6 మంత్స్ మన రొటీన్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కంపల్సరీ విటమిన్ డి లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలి. సో దట్ మనం ఓవర్ డోస్ అయిపోతుంటుంది, ఓవర్ డోస్ కూడా మంచిది కాదు విటమిన్ డి. సో వెట్ మానిటర్. డాక్టర్, జనరల్గా ఇప్పుడు ఈ నీ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కొంతమంది బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే తగ్గాలి, వాళ్ళు కొంచెం వెయిట్ తగ్గాలని చెప్తారు. సో వాళ్ళు ఏంటంటే వాకింగ్ చేయొచ్చు, లేకపోతే స్టెప్స్ ఎక్కొచ్చు అని అనుకుంటూ ఉంటారు కదా. సో ఆ వెయిట్ కాస్త నీ మీద పడుతుంది, దాని మీద ప్రాబ్లం వస్తుంది అంటారు. సో వాళ్ళకి ఎలాంటి ఆల్టర్నేటివ్? మంచి క్వశ్చన్ అడిగారు మీరు, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చేటప్పుడు కొంత వెయిట్ పెరుగుతాము, లేడీస్ కానీ జెంట్స్ కానీ, నీ పెయిన్ స్టార్ట్ అవుతాయి,
నీ పెయిన్స్ ఉన్నప్పుడు వెయిట్ తగ్గాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, కానీ నడిస్తే నీ పెయిన్స్ ఎక్కువైపోతుంటాయి. స్పెషల్లీ ఆర్థరైటిస్ కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, ఫస్ట్ స్టేజ్ లో ఉంటే అంత ఉండదు, కానీ సెకండ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఆర్థరైటిస్కి వెళ్ళినప్పుడు వాకింగ్ చేస్తే నీ పెయిన్స్ ఎక్కువ అవుతాయండి. అలాంటి వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, వెయిట్ రిడక్షన్కి డెఫినెట్గా డైట్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, డైట్ ద్వారా వెయిట్ తగ్గడానికి ట్రై చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఎక్సర్సైజ్ విషయంలో నీ పెయిన్స్ ఉన్న పేషెంట్స్కి కొన్ని పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. అంటే నీ జాయింట్ యొక్క స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అనుకోవచ్చు, ఆస్టియోఆర్థరైటిస్ సంబంధించిన ఎక్సర్సైజ్ అనుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్ మనకు చెప్తారు, ఫిజియోథెరపిస్ట్ గైడెన్స్లో కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం మేము. ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకోవాలి. ఇవన్నీ సింపుల్ ఎక్సర్సైజ్, అంటే కూర్చుని చేసేవి, పడుకుని చేసేవి ఉంటాయి తప్ప ఎక్కువ స్ట్రెయిన్ ఉండే ఉండవు అన్నమాట. సో ఇలాంటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్. సెకండ్, వాకింగ్ కంటే కూడా సైక్లింగ్ మంచి ఎక్సర్సైజ్ అండి. అంటే ఇంట్లో మనం పెట్టుకోవచ్చు ఎక్సర్సైజ్ సైకిల్ లాంటివి, మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, అందులోనే రికమెండ్ సైకిల్ అని ఒక టైప్ ఆఫ్ సైకిల్ వస్తుంది. అంటే మామూలుగా నిలబడి తొక్కే క్రాస్ ట్రైనర్ ఇలాంటిది కాకుండా వెనక్కి జారలబడి కాళ్ళు జాపుకుని ఫార్వర్డ్ పొజిషన్లో సైక్లింగ్ తొక్కుతాం. సో దాన్ని రికమెండ్ సైకిల్ అంటారు, రికమెండ్ బైక్ అంటారు. అంటే పెడల్స్ ఫార్వర్డ్ పొజిషన్లో ఉంటాయి, పెడల్స్ కింద కాకుండా కొంచెం ముందర ఉంటాయి. సో ఇటువంటి రికమెండ్ సైకిల్ అనేది నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఎక్సర్సైజ్. మీరు వాకింగ్ చేయలేకపోయినా రికమెండ్ సైకిల్ ఈజీగా హాఫ్ అన్ అవర్ తొక్కగలుగుతారు. ఈవెన్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఆర్థరైటిస్ ఉన్నా కూడా మీరు రికమెండ్ సైకిల్ తొక్కచ్చు. సో రికమెండ్ సైకిల్ ఒక మంచి ఆప్షన్. ఇంకొక ఆప్షను, అంటే పాజిబుల్ అయితే మీరు ట్రై చేయాలి, ఇది ఎనీ కైండ్ ఆఫ్ అండర్ వాటర్ ఎక్సర్సైజెస్. ఓకే, అంటే ఒక స్విమ్మింగ్ పూల్లో, మనకు స్విమ్మింగ్ రాకపోయినా పర్లేదు, స్విమ్మింగ్ వస్తే వెల్ అండ్ గుడ్, స్విమ్మింగ్ రాకపోయినా జస్ట్ స్విమ్మింగ్ పూల్లో వాక్ చేయడము, స్విమ్మింగ్ పూల్లో సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం, కాళ్ళు ఆడించడము, జస్ట్ లైక్ వీఆర్ ప్రాక్టీసింగ్ స్విమ్మింగ్, ఇంకా మనకు రాదు, స్విమ్మింగ్ పూల్లో దిగి ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. కిడ్స్ పూల్లో ఎక్కువ హైట్ లేకుండా జస్ట్ దాంట్లో అటు ఇటు నడుస్తున్నాం, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే అండర్ వాటర్ వెళ్ళేటప్పటికి మనకి వెయిట్ తగ్గిపోతుంది, బాయన్సీ వల్ల మనకి బరువు తగ్గిపోతుంది, బరువు మోకాల మీద పడదు. ఎప్పుడైతే బరువు మోకాల మీద పడదో, సో ఎనీ కైండ్ ఆఫ్ అండర్ వాటర్ ఎక్సర్సైజ్, దీన్ని మనం అక్వాటిక్ థెరపీ అంటాం. ఇప్పుడు ఫిజియోథెరపీ సెంటర్స్లో స్పెషల్గా చిన్న స్విమ్మింగ్ పూల్ పెట్టి దాంట్లో అక్వాటిక్ థెరపీ ఇస్తున్నాం మనం. సో దీస్ ఆర్ ది వేస్ అన్నమాట. వాకింగ్ కంటే కూడా బెటర్ ఆప్షన్స్ ఏంటంటే ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, ఎక్సర్సైజ్ సైకిల్, స్పెషల్లీ రికమెండ్ సైకిల్, థర్డ్ ఎనీ కైండ్ ఆఫ్ అండర్ వాటర్ ఎక్సర్సైజ్ ఆర్ స్విమ్మింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. రెండు రకాలుగా హెల్ప్ అవుతుంది. ఒకటి మనకి వెయిట్ తగ్గుతుంది, బీపీ షుగర్ ఇవి కూడా కంట్రోల్లో ఉంటాయి, జనరల్ ఫిట్నెస్కి ఉపయోగపడుతుంది, నీ పెయిన్స్ కంట్రోల్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. మై ఫైనల్ క్వశ్చన్ ఈజ్ లైక్, ఈ మధ్యకాలంలో డాక్టర్స్ ఈ ఎంఆర్ఐ స్కాన్స్ అని ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు కదా, దానికి రీజన్స్ ఏంటంటారు అసలు, ఈజ్ ఇట్ రియల్లీ నెసెసరీ? ఇది అగైన్ గుడ్ క్వశ్చన్ అండి. ఎంఆర్ఐ స్కాన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రిస్క్రైబ్ చేస్తున్నాము. చాలామంది పేషెంట్లు కూడా, పాతకాలంలో డాక్టర్స్ ఓన్లీ ఎక్స్రే చూసి చెప్పేవాళ్ళు కదా, సింపుల్గా 300-400 రూపీస్లో ఎక్స్రే అయిపోతుంది, ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఎంఆర్ఐ స్కాన్స్ రాస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నారు. రీజన్ ఏంటంటే అండి, ఎంఆర్ఐ ఎక్స్రేలో జనరల్గా ఫ్రాక్చర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఓకే, నాన్ ఫ్రాక్చర్ సినారియోస్ అంటే మామూలుగా మీకు జాయింట్ పెయిన్స్ అవి స్టార్ట్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఎక్స్రేలో కనపడవండి. కనిపిస్తే కూడా చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఇప్పుడు మోకాలు ఉంది, మోకాలు అరిగింది, బాగా అడ్వాన్స్డ్ స్టేజ్ అయితే తప్ప ఎక్స్రేలో కనపడవండి. అర్లీ స్టేజ్లో మీకు ఎక్స్రేలో చేంజెస్ కనపడవు. అలాగే చిన్న ట్విస్టింగ్ ఇంజురీ అయింది, ఫ్రాక్చర్ లేదు కానీ ఏదో లిగమెంట్ ప్రాబ్లం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందులో ఎల్లోలో ఉండేవన్నీ ఎక్స్రేలో కనిపిస్తాయి, ఈ బోన్ ఎక్స్రేలో కనిపిస్తుంది, ఇక్కడ మధ్యలో షాక్ అబ్జర్వర్ ఉంది, దీన్ని మెనిస్కస్ అంటాం, ఈ మెనిస్కస్ మీకు ఎక్స్రేలో కనపడదు. మన కామన్గా మెనిస్కస్ టేయర్స్ అవుతుంటాయి, ఫ్రాక్చర్ కంటే కూడా మెనిస్కస్ టేయర్ చాలా కామన్ యంగ్ ఏజ్లో కానీ ఓల్డ్ ఏజ్లో కానీ. అలాగే లిగమెంట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది, ఈ లిగమెంట్స్ సపోర్టింగ్ లిగమెంట్స్ ఇవన్నీ మనకి ఎక్స్రేలో కనపడవు, ఎంఆర్ఐలో కనిపిస్తాయి. పాతకాలంలో వీటికి ట్రీట్మెంట్స్ కూడా సరిగ్గా ఉండేవి కాదు, వీటిపైన అవగాహన కూడా డాక్టర్స్ కూడా ఉండేది కాదు. ఈ మధ్య అవేర్నెస్ పెరిగింది, ఈ లిగమెంట్స్ మెనిస్కస్ వీటన్నిటి కూడా మనం రిపేర్ చేస్తాం. సో వాటి కోసం మనం ఎంఆర్ఐ స్కాన్స్ ఎక్కువ చేస్తున్నాం. ఇది ఒక రీజన్ టు లుక్ ఇన్ టు ద లిగమెంట్స్, కార్ట్లేజ్ అంటే ఈ బేరింగ్ సర్ఫేస్ ఉంది, కార్ట్లేజ్ ఏమైనా డ్యామేజ్ అయితే, గుంతలు పడితే, రఫ్ అయిపోతే, అవన్నీ కూడా మనకి ఎంఆర్ఐలో క్లియర్గా కనిపిస్తాయి. ఆర్థోపెడిక్ పరంగా ఇది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి బోన్స్లో కానీ జాయింట్స్లో కానీ ఇన్ఫెక్షన్స్, ట్యూమర్స్, ట్యూమర్స్ అంటే క్యాన్సర్స్ కావచ్చు, క్యాన్సర్ కానీ మామూలు ట్యూమర్స్ కూడా కావచ్చు, ఇన్ఫెక్షన్స్ అండ్ ట్యూమర్స్ మనకి ఎక్స్రేలో చాలా లేట్ స్టేజ్ అయితే తప్ప బయటపడవండి,
అంటే అప్పటికే అది బాగా ముదిరిపోయి ఉంటుంది, ఇంకేం చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇఫ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఇన్ఫెక్షన్స్ అండ్ ట్యూమర్స్ అట్ అర్లీ స్టేజెస్ మనకి ఎంఆర్ఐ అవసరం. సో ఏ యాంగిల్లో చూసుకున్నా ఎంఆర్ఐ అనేది రాను రాను కాస్ట్ తగ్గుతోంది, ఎంఆర్ఐ ఈజీగా అవైలబుల్ అవుతోంది, అన్ని చోట్ల స్కాన్ సెంటర్స్ ఉంటున్నాయి. ఎంఆర్ఐ ఇదివరకు 45 మినిట్స్ పట్టేది, ఇప్పుడు ఎంఆర్ఐ 10 మినిట్స్లో అయిపోతుంది, 15 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోతుంది ఓపెన్ ఎంఆర్ఐస్ వచ్చి. అంటే టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయని మనకు తెలిసింది, ఇదివరకు తెలిసేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినారియోస్ ఇదివరకు ఎలా ఉండేవంటే బ్యాక్ పెయిన్ అంటే ఎక్స్రే తీస్తారు, ఎక్స్రే నార్మల్గా ఉంటుంది లేదంటే ఏదో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, అలా ఏం లేదు అనుకుంటూ ఫిజియోథెరపీ చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో బయటపడింది ఏంటంటే దేర్ వాజ్ ఏ బోన్ క్యాన్సర్ ఇన్ ద స్పైన్, మనం అది మిస్ అయిపోయాం. అంటే చూస్తే బయటికి కనపడదండి క్యాన్సర్ అనేది, ఎస్పెషల్లీ బోన్ రిలేటెడ్ ఆర్థోపెడిక్ క్యాన్సర్స్ చాలా డీప్గా ఉంటాయి, బయటపడవు. పొరపాటును మనం మిస్ అయ్యామనుకోండి అది ఆ పేషెంట్కి ఆ ఫ్యామిలీ మొత్తానికి లైఫ్ లాంగ్ సఫరింగే కదా. సో ఒక ఎంఆర్ఐ ఓకే పోతే డబ్బులు వేస్ట్ అయ్యి అనుకుంటాం 4-5 థౌజండ్, బట్ వీఆర్ సేవింగ్ ఏ లైఫ్. సో లైఫ్ థ్రెటనింగ్, లైఫ్ సేవింగ్, చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ మనం ఐడెంటిఫై చేసి లైఫ్ సేవింగ్ అవుతుంది కాబట్టి మేము ఎందుకైనా మంచిదని ఎంఆర్ఐ ఎక్కువ రాస్తున్నాయి ఈ మధ్యకాలం. ఎందుకంటే బయటకు కనపడవు, తప్పేముంది. సి రాదర్ నేను ఇప్పుడు మీకు ఒక 4,000 సేవ్ చేయాలని నేను ఎంఆర్ఐ అవాయిడ్ చేస్తే రేపొద్దున ఇఫ్ ఐ మిస్ ఏ బోన్ క్యాన్సర్ విచ్ ఐ మే మిస్ ఆబ్వియస్లీ కనపడవు, అన్ని సింప్టమ్స్ బయటపడవు, అరే మీరు రాసుంటే మేము చేయించుకునే వాళ్ళం కదా సార్, 4,000-5,000 మాకు డబ్బులే కాదు, యూ మిస్డ్ ఇట్ అని మీరే అంటారు. సో కానీ జనాలకి ఏంటంటే ఇది అదవే అపోహలు. సో ఎంఆర్ఐ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మెయిన్ అడ్వాంటేజ్ సిటీ స్కాన్ లాగా కానీ ఎక్స్రే లాగా కానీ రేడియేషన్ కాదు. ఎంఆర్ఐ ఇస్ వెరీ సేఫ్. సో దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఓవర్ ఇన్వెస్టిగేటింగ్ సమ్ టైమ్స్ బికాస్ యు డోంట్ వాంట్ టు ఫీల్ సారీ లేటర్. సో అది మెయిన్ రీజన్ అన్నమాట. ఓకే డాక్టర్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదండి, ఉమెన్లో మెనోపాజ్ తర్వాత కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ ఈ జాయింట్ పెయిన్స్ కానీ నీ పెయిన్స్ కానీ రాకుండా ఉండాలంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తూ అలానే మంచి ఫుడ్ తీసుకుంటే కనుక వాటిని మేనేజ్ చేయొచ్చు అని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇది ఈరోజు మన ఇంటర్వ్యూ, తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.